గురుగారు మరొక సందేహం. పద్మారావు గారు నిజామాబాద్ నుండి రాస్తున్నారు. మనం పెట్టే శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు పితృదేవతలకు తప్పనిసరిగా చేరుతాయా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. దేవో యది పితా జాత, దేవుడే ఒకవేళ దేవుడిగ్గా పితా యది జాత మన తండ్రి కానీ చేరినట్లయితే, తస్యాన్నమృతం భూత్వా నాకత్రేప్యను గచ్చతి. మనం పెట్టేటటువంటి అన్నపు ముద్ద, ఇక్కడ పెట్టేటటువంటి పిండాలు స్వర్గలోకానికి వెళ్ళి ఆయనకి దేవరూపంలో ఉన్నటువంటి తండ్రికి చెందుతాయి. అలాగే నాగరూపేణ ఒకవేళ తండ్రి దుర్మార్గపు పనులు చేసి పాము రూపంలో ఉన్నట్టయితే వాయుత్వేప్యను గచ్చతి, వాయు రూపంగా పాము తీసుకునేటటువంటి ఆహారంగా చెందుతుంది. అలాగే ధనుజత్వే ఆమిషత్వం ఒకవేళ రాక్షస జన్మనే ఇచ్చినట్టయితే దురదృష్టవశాత్తు ఆమిషత్వం మాంస రూపంగా చెందుతుంది మనం ఇచ్చే ఈ పిండం. అంతేకాదు రాక్షసే రుతిరం భవేత్, ఒకవేళ రాక్షస రూపం ధనుజులు వేరు రాక్షసులు వేరు, ధనువుకి పుట్టిన సంతానం ధనుజులు, కేవల రాక్షస లక్షణం కలిగినటువంటి వాళ్ళు, అది ఇంకా చాలాసేపు వివరించవలసి వస్తూ ఉంటుంది. రాక్షసత్వే ఆమిష మధిరం భవేత్ రుధిరం భవేత్ రక్త రూపంగా చెందుతుంది. మనం పెట్టేటటువంటి పిండం ఏ లోకంలో ఎవరు ఏ ఆహారాన్ని స్వీకరించేవారుగా ఉంటారో వారికి అలా చెందుతుంది. ఈ సందర్భంలో కంచికామకోటి పరమాచార్యుడి వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు ఓ మాటని చెప్పేవారు, బాగా నాకు గుర్తు. ఇక్కడ మనం రూపాయిల్లో పంపించినప్పటికీ కూడా మన పిల్లవాడు ఎక్కడో సియాటిల్లో ఎక్కడో అమెరికా దేశంలో కానీ ఉన్నట్లయితే వాడికి మనం పంపించేది వాడి దేశంలో ఉండేటటువంటి డాలర్ల రూపంలోనే చేరుతుంది తప్ప ఈ రూపాయలుగా వాడికి వెళ్ళదు. అంచేత దేన్ని మనం అందిస్తున్నామో ఆ ఉన్నటువంటిది స్పష్టంగా అక్కడికి ఆ రూపంలోనే చెందుతుంది అనేది పోలికగా చెప్తూ ఉండేవారు మహాసరస్వతి స్వాముల వారు. అంచేత గమనించుకోవాలి, ఆ ఉండేటటువంటి శ్రద్ధతో చేయబడ్డటైతే ఇది ఎక్కడికి చేరుతుంది అనేది దీనిలో కనిపించే పరమార్థం. ఇది చెందుతాయా అనగానే దీని మీద ఏమాత్రపు విశ్వాసము ఆలోచన సంప్రదాయ విషయం తెలియనివాడు అయితే ఏం చెందుతుందిరా అంటాడు. కాదు, ఒకే ఒక్క మాట దానికి ఉదాహరణ. పిల్లవాడి నుంచి ఒక ఈమెయిల్ లేకపోతే ఉత్తరం వచ్చిందని అనుకుందాం, జ్వరంగా ఉంది అని. తల్లి ఆ ఉత్తరాన్ని చదువుతూ బోరున ఏడుస్తుంది, నాకు ఈ కష్టం వచ్చిందని కూతురు అక్కడి నుంచి ఉత్తరమో లేకపోతే ఓ ఎస్ఎంఎస్ఓ ఇస్తే చదువుకుంటూనే ఏడుస్తుంది తల్లి. ఏముంది అందులో, అక్షరాలే కదా, ఎందుకు ఏడవాలి? ఆ భావన అక్కడ ఉండి తీరుతుంది. అంచేత నిశ్చయంగా నా పితృదేవతలకి నేను పెట్టేటటువంటి ఈ శ్రాద్ధానికి సంబంధించిన పిండం చేరుతుందనే భావన నీకుంటే వాళ్ళకి అంది తీరుతుంది. అంచేత సంప్రదాయం ఈ విషయాన్ని చెప్తోంది, ఆచరించి తీరాలి. పిల్లవాడే కనిపిస్తాడు అక్షరాలన్నిటిలోనూ కూడా అయో జ్వరం ఉంది అని, కానీ అది మనకి అందేటటువంటి సమయానికి వాడికి జ్వరం తగ్గిపోతుంది, ఆరోగ్యంగానే ఉంటాడు. వాడు ఎప్పుడో పంపించింది ఈ రోజున మనకు అందింది, ఈరోజు మనం చూసుకుని ఏడుస్తున్నాం, వెంటనే వాడు ఫోన్ చేస్తాడు అక్కడి నుంచి, లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను, వెంటనే నవ్వుతారు ఆనందపడతారు. అంచేత ఇది ప్రధానం, శ్రద్ధ ప్రధానం. అంచేతనే శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధమిత్యభిధీయతే, దాన్ని శ్రద్ధ ఉన్నారు, శ్రద్ధతో చేయాలి.